హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇవాళ మార్నింగే లేచి పూజ చేసేసుకున్నాక ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి మా అమ్మాయి టిఫిన్ ప్యాక్ చేయటానికి. సో నిన్న ఈవినింగ్ ఏం చేశాను అంటే అమ్మవారికి నల్ల శనగలు ప్రసాదంలాగా చేసి పెట్టాను. సో ఆ నానబెట్టాను కదా, అదే కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి, వాటిల్ని కర్రీ చేసేసాను. ఆలుగడ్డ వేసేసి మసాలా కర్రీ లాగా చేసి పూరి ఇచ్చానమాట సైడ్కి. సో తినటానికి పూరి అండ్ మసాలా కర్రీ అయితే బాగుంటుంది కదా. అండ్ పూరి రిలేటెడ్ నేను ఒక టిప్ చాలాసార్లు షేర్ చేసుకున్నానండి, కానీ కొత్త సబ్స్క్రైబర్స్ జాయిన్ అవుతున్నాను కదా అనేసి ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. ఆల్రెడీ చూసిన వాళ్ళు బోర్ అయిపోకుండా ఆ టిప్తో. సో గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ కలుపుకున్నారు అంటే చాలా బాగుంటుందండి, పూరి ఫ్లఫీగా వస్తుంది. అండ్ వాము కూడా వేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. సో డెఫినెట్లీ బొంబాయి రవ్వ వేసి ట్రై చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పూరి ఫ్లఫీగా వస్తుంది అండ్ పొంగుద్ది చక్కగా. సో నేనైతే పూరీలు చేసేసుకుంటున్నానండి. అండ్ ఆల్సో మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి, అమెజాన్లో ఏమన్నా కోఆర్డ్ సెట్స్ కానీ టాప్ అండ్ బాటమ్ సెట్స్ కానీ 500 లోపల ఏమన్నా ఉన్నాయేమో మీకు ఏమన్నా తెలుసా కానీ నేను అన్నీ చూసినాక కొన్ని నాకు నచ్చాలి కదా, చూడటానికి కూడా నచ్చాలి అండ్ దెన్ రివ్యూస్ కూడా బాగుండాలి. అలాంటివి 4 సెట్స్ అయితే నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అవి చెక్ చేసుకోండి. బట్ దెన్ ఏదైనా మీరు వచ్చిన వెంటనే చెక్ చేసుకొని మెటీరియల్ బాగాలేదు ఇవి అనుకుంటే వెంటనే రిటర్న్ అయితే చేయొచ్చు. ఇవి నేను ఎప్పుడు కొనుక్కోలేదండి, అమెజాన్లో నేను ఎప్పుడు ఆర్డర్ చేయను డ్రెస్సెస్ అన్నవి. మిగతా హోమ్ డెకోర్ ఐటమ్స్ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను, కానీ డ్రెస్సెస్ చాలా తక్కువ, 1 డ్రెస్ ఏమో ఆర్డర్ చేశానేమో అమెజాన్ నుంచి అంతే. సో ఇవి నాకు నచ్చింది, రివ్యూస్ ఇవి బాగున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెతికి ఈ 4 డ్రెస్సెస్ అయితే ఇచ్చాను. బిలో 500 ఆల్మోస్ట్ 3 డ్రెస్సెస్ ఉన్నాయండి, ఒకటి మాత్రం కొంచెం హై ఎండ్లోనే ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ద బ్రేక్ఫాస్ట్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పూరి ఎంత చక్కగా ఫ్లఫీగా వస్తుందో. సో ఈ బొంబాయి రవ్వ టిప్ మాత్రం డెఫినెట్లీ ఫాలో అవ్వండి. అండ్ నేనైతే ఇలా సింపుల్గా ఇవాళ టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసేసానండి, నల్ల శనగలు అండ్ పొటాటో కర్రీ అండ్ కొంచెం పూరి అండ్ సమ్ బెర్రీస్ డ్రైడ్ బెర్రీస్ అండ్ నట్స్ ఇచ్చానమాట 10 టిఫిన్ బాక్స్లోకి. పిల్లలకి హై ప్రోటీన్ డైట్ అన్నది ఈ ఏజ్లో గ్రోత్ స్పర్ట్ ఉన్న ఏజ్లో పెట్టాము అంటే ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఫర్ దేర్ యాక్టివిటీస్, బాగా చేస్తూ ఉంటారు కదండి వీళ్ళు. సో డైట్ కూడా అలాగే పెట్టాలి. నేనైతే శనగలు ఇవన్నీ ఎక్కువ ఇన్కార్పొరేట్ చేస్తానండి డైట్లో. అండ్ తనని స్కూల్లో డ్రాప్ చేసేసి నేను మా వారు టెంపుల్కి వెళ్దాము, నవరాత్రులు కదా వీలైన అన్ని రోజులు టెంపుల్కి వెళ్దాము అనుకున్నాము, రోజు కుదరట్లేదండి కానీ ఇవాళ వెళ్దామని రెడీ అయ్యాను. సో నేను ఇవి కొంచెం బాగుంది కదా అనేసి నేను ఇట్లా యాంగిల్లో తీస్తుంటే మా వారు మాత్రం నన్ను ఎక్కిరిస్తున్నారండి. స్వాతి కిరణం మూవీ అనుకుంటాను, దాంట్లో ఒక బుడ్డోడు ఉంటాడు కదా, వాడు భంగిమా అంటూ ఉంటాడు కమల్ హాసన్ని. సో మా వారు అట్లా ఎక్కిరిస్తున్నారు, ఏంటో యాంగిల్స్ సరిగ్గా తీయవా నువ్వు వీడియో అనేసి. నేనేమో కొంచెం డిఫరెంట్ యాంగిల్ ట్రై చేద్దామని ఇట్లా ట్రై చేస్తానండి. మీకు కూడా ఇది భంగిమలాగే అనిపించిందా లేకపోతే నార్మల్గా ఉందా చెప్పండి నాకు కామెంట్ చేసి. అండ్ మార్నింగే నేను పన్నీర్ కూడా చేసేసానండి తనకి బ్రేక్ఫాస్ట్ చేసే టైంలోనే. సో అది ఈ స్టెయినర్లో వేసేసి పెట్టాము అనుకోండి, చక్కగా ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది అండ్ చక్కగా పన్నీర్ మనకి రెడీ అయిపోతుంది. దాన్ని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1-2 డేస్ అయితే ఫ్రెష్గా ఉంటుందండి. అండ్ ఈ బుక్ తెచ్చుకుందాం అనేసి ఈ రూమ్లోకి వచ్చానండి, మా అమ్మాయి స్టడీ రూమ్లోకి. అంటే పూజ రూము, స్టడీ రూము, గెస్ట్ రూము అన్నీ అవే మాకు. సో ఆ రూమ్లోకి వచ్చినాక తన స్కెచ్ పెన్స్ క్లట్టర్ ఎంత ఉంది అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ స్కెచ్ పెన్స్ కొంటుంది అంటే మా అమ్మాయి ఎస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తుంది కరెక్టే, కానీ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. నేను ఎప్పుడు అంటానమాట సార్ట్ అవుట్ చేసుకో, పనికిరానివి తీసేసి పడేసేయి అని, చేస్తాను అంటది కానీ చెయ్యదు. సో ఇవాళ ఏం చేస్తానంటే ఆ బాక్స్ నిండా ఉన్నాయండి, ఈచ్ అండ్ ఎవ్రీ పెన్ రాసి చూస్తున్నాను. డ్రై అయిపోతాయి కదా స్కెచ్ పెన్స్, వాటిల్ని డిస్కార్డ్ చేసేస్తున్నాను. సో 2 డిఫరెంట్ పైల్స్ లాగా పెట్టుకున్నాను, ఒకటి వర్క్ చేస్తుంది, ఒకటి వర్క్ చేయకుండా డ్రైగా అయిపోయినవన్నీ అక్కడ పెట్టాను.
అండ్ వర్క్ చేస్తున్నవన్నీ ఈ బాక్స్లో స్టోర్ చేస్తున్నాను, సో తాను వచ్చి చూసుకుంటుంది అన్నట్టు. అండ్ ఈ పనికిరాని పెన్స్ ఇన్ని ఉన్నాయండి ఇంట్లో. మనం క్లట్టర్ అంటే బట్టలు సామాను స్టీల్ సామాను ఇవన్నీ కౌంట్ చేస్తాం, కానీ స్టేషనరీ రిలేటెడ్ క్లట్టర్ కూడా ఇంత ఉంటుంది అనేసి నాకైతే మా అమ్మాయిని చూసినాకే అర్థమైందండి. బట్ దెన్ ప్రతిసారి ఇంత పేషెన్స్తో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పెన్ని సెగ్రిగేట్ చెయ్యం. సో ఇవి చూసారా ఎంత మెస్ అయిపోయినాయి, ఎన్ని పెన్స్ ఉన్నాయి పనికిరానివి, దే ఆర్ నాట్ వర్కింగ్ ఎట్ ఆల్. సో ఇట్లాంటివి కూడా మనం డీక్లటర్ అయితే చేసుకోవాలండి. ఈ పనికిరాని సామాన్ ఇంట్లో పెట్టుకోవటం అన్న మన హ్యాబిట్ ఉంది చూసారు, నెగిటివిటీకి ఫస్ట్ అదే రీజన్ అనిపిస్తుందండి నాకు ఇంట్లో. సో ఈ పనులన్నీ చేసేసుకున్నాక ఇంకా మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది. సో తనతో మాట్లాడుతూ నేను బట్టలు ఇవన్నీ మడతీసుకుంటున్నాను. అండ్ తనతో టైం స్పెండ్ చేయటం అన్నది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ యాజ్ అ హోమ్ మేకర్. మా అమ్మాయితో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో అర్థం చేసుకునే ఛాన్స్ అయితే మనకు వస్తుందండి. పాపం వర్కింగ్ ఉమెన్కి అంత ప్రివిలేజ్ ఉండదు, టైం సరిపోదండి, ఇన్ని పనులని చేస్తారు వాళ్ళు మాత్రం. సో ఇన్ అ వే హోమ్ మేకర్స్ అంటే పిల్లలు ఇంటికి వచ్చినాక అట్లీస్ట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది. సో తను ఇంకా స్కూల్లో జరిగినవన్నీ చెప్పాలండి, అది 1 hour ప్రాసెస్ మాకు. సో నేనేంటంటే బట్టలు మడతేస్తూను లేదా కిచెన్ క్లీన్ చేసుకుంటూను అప్పుడు తనతో మాట్లాడుతూ నా పని కూడా అవుతూ ఉండాలి, అండ్ తను ఏం మాట్లాడుతుందో కూడా వింటూ ఉండాలి. అండ్ ఇంకా నేను స్నానం చేసేసి వచ్చి 6 o'clock అలాగే స్నానం చేసేసి ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈవినింగ్ అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి. ఇవాళ ఫూల్ మక్కనాతో పాయసం లాగా చేస్తున్నాను. యాక్చువల్లీ మనం వైష్ణవదేవికి అక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఫూల్ మక్కన్ కూడా మనకి ఇస్తారు ప్రసాదం లాగా. సో ఇవాళ ఏం చేస్తున్నానంటే ఇది పాలల్లో వేస్తే కొంచెం సాగిగా అయిపోతుందండి, ఆ టెక్స్చర్ మనకు అస్సలు నచ్చదు. అందుకని నేనేం చేస్తున్నానంటే కొంచెం నెయ్యిలో వేపేసుకున్నాక క్రంచీగా అవుతుందండి. దెన్ మనము పాలల్లో వేసుకున్న ఒక బైట్ అన్నది వస్తుంది పంట కింద, మరీ మెత్తమెత్తగా అయిపోయి అట్లా తినలేం కదా. అందుకని ఫస్ట్ నెయ్యిలో ఫూల్ మఖానాన్ని మొత్తం వేయించేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేయించేసానండి. ఇవన్నీ వేయించినాక కొంచెం చల్లారిన మిల్క్లో వేసుకొని పైనుంచి నేనైతే బెల్లం వేసేసాను. మీరు దీంట్లో మీ ఇష్టం వచ్చిన వేరియేషన్ చేసుకోవచ్చు అండి, కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, లేకపోతే ఇలాచీ పౌడర్ పైనుంచి వేయచ్చు. అండ్ నేను ఇక్కడైతే కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకుంటున్నాను ఫుల్ మఖానాని, మొత్తం అట్లా చంక్స్ చంక్స్ లాగా ఉంటుంది కదా ఒక బైట్ వస్తూ ఉంటుంది అనేసి ఇలా చేసుకున్నానండి. సింపుల్ పాయసం అండ్ చాలా ఈజీగా అయిపోయే ప్రసాదాలే పెట్టుకుంటానండి. నేను ఎక్కువ చెయ్యాలి అని ఆత్రం పడిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి చాలా బాగా చెయ్యాలి అని, కానీ ఇన్ దట్ ప్రాసెస్ మన బాడీ కూడా టైర్డ్ అయిపోతుంది అండ్ ఓవరాల్గా వేరే పనులు కూడా చేసుకుంటూ ఉండాలి కదండి. సో ప్రసాదాలు అన్నవి నేను చాలా సింపుల్గా పెట్టుకుంటాను, కానీ రిలీజియస్లీ పెడతాను అండ్ ప్రాపర్గా చేసుకుంటాను. పూజ అంతా అయిపోయిందండి, చాలా బాగా జరుగుతుంది పూజ, నాకైతే హాయిగా అనిపిస్తుందండి అట్లా అమ్మవారిని ఆ దీపాల వెలుగులో చూసుకుంటూ ఉంటే. ఇంకా బయటకు వచ్చి నేను ధూపం వేసుకుంటున్నాను. నేను ధూపం వేయటం ఇంట్లో రెగ్యులర్గా చేయటం మొదలెట్టింది 2 months నుంచేమో అండి, కానీ నాకు చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. మన వైబ్రేషన్స్ ఎనర్జీ లెవెల్స్లో హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుందండి ఇంట్లో ధూపం వేసుకుంటే. అంతకుముందు వేసుకునేదాన్ని రెగ్యులర్లీ, కానీ పూణే వచ్చినాక ఎవ్రీ ఫ్రైడే చేసేదాన్ని అనమాట. బట్ నా 1-2 months నుంచి మాత్రం రెగ్యులర్గా వేసుకుంటున్నాను ధూపం, అండ్ ఒకలాంటి ప్రశాంతత వస్తుందండి. అండ్ మా అమ్మాయి ఏమో ఎగ్జామ్స్ అయిపోయినాయి అనేసి అదేదో బోర్డ్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన ఫీలింగ్లో నేను ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటాను అనేసి క్యాండిల్స్ అన్నీ వెలిగిస్తూ కూర్చుందండి. తనకి ఎగ్జామ్స్ అయిపోతే అంత హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకి. అండ్ స్మాల్ లిటిల్ థింగ్స్లో హ్యాపీనెస్ వెతుక్కోవటం పిల్లలకి నేర్పించాలండి. ప్రతిసారి ఏదో పెద్ద పెద్దగా చెయ్యాలి, పెద్ద సెలబ్రేషన్ ఉండాలి, పెద్ద గిఫ్ట్స్ ఉండాలి అని నేర్పిస్తూ ఉన్నాము అంటే కొన్ని రోజులకి మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అసలు మీట్ అవ్వలేము. అందుకని ఈ చిన్న చిన్న వాటిలో ఆనందాన్ని వెతుక్కుంటే లైఫ్ చాలా సింపుల్గా ఉంటుందండి, అండ్ చాలా ప్రశాంతంగా హ్యాపీగా కూడా ఉంటుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో నేను అన్నాను సరే క్యాండిల్స్ ఎట్లాగో వెలిగిస్తున్నావు కదా, అందరు దేవుడి దగ్గర ఒక్కొక్కటి పెట్టేసుకుంటూ వెళ్ళు అని.
సో తనకు చేతనైనట్టు అయితే పెట్టిందండి, నేను డెకరేట్ చేస్తాను అనేసి ఆ క్యాండిల్ స్టాండ్స్ అవన్నీ కొన్ని తీసి పెట్టిందనమాట. అండ్ తను ఇవన్నీ చేస్తున్నప్పుడు నేనైతే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ చేసేసానండి. పొద్దుంది చనా కర్రీ ఉంది, సో కొంచెం వేరియేషన్ లాగా జీరా రైస్ అయితే చేసేస్తున్నాను. అండ్ వన్ ఇంపార్టెంట్ టిప్ అండి, మనకి సాల్ట్ వానాకాలంలో బాగా మాయిశ్చర్ వచ్చేస్తూ ఉంటుంది కదా, సో నేను రీఫిల్ చేసుకునేటప్పుడు రైస్ గ్రెయిన్స్ వేసానండి, బియ్యం వేసేసాను. దానివల్ల సాల్ట్ కొంచెం ఆ మాయిశ్చర్ లాగా స్టికీ స్టికీగా అయిపోతుంది కదా, అది అవ్వకుండా ఉంటుందంట. సో ఇది ఎలా పనిచేస్తుంది అన్నది నేను మీకు కన్ఫర్మ్ చేస్తానండి 1-2 వీక్స్ చూసినాక. ఈ టిప్ నేను మొన్న చూశాను ఎక్కడో, అండ్ నాకేంటంటే ఇది ఎయిర్ టైట్ కంటైనర్ కాదు, ప్రతిదీ ఎయిర్ టైట్, ప్రతిదీ ప్లాస్టిక్ అనేసరికి విసుగు అనిపిస్తుందండి ఎక్కడో ఒక చోట. నాకు ఈ కంటైనర్ చాలా ఇష్టం అని కొనుక్కున్నాను, సో దీంట్లో మాయిశ్చర్ వెళ్లకుండా ఉండటానికి రైస్ గ్రెయిన్స్ అయితే వేసాను. సో చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో. అండ్ డిన్నర్కి అయితే జీరా రైస్ అండ్ చనా కర్రీ మేమిద్దరం తినేస్తామండి, అండ్ మా వారికి మాత్రం మిల్క్ విత్ సమ్ నట్ పౌడర్ అది ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ వరకు మీరు నా వీడియో చూస్తున్నారంటే మీకు ఏదో ఒకటి కొంచెమైనా నచ్చే ఉంటుంది కదండి, నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ కొత్తగా చూస్తున్నట్టయితే, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.